హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. అదే బ్రెడ్ పుడ్డింగ్. పుడ్డింగ్స్ యూజువల్గా మనం ఇంట్లో తయారు చేసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తాము అండ్ లాంగ్ ప్రాసెస్ అనుకుంటాము. కాదండి, చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇవాళ నేను ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో బ్రెడ్ పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో చూద్దామా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. బ్రెడ్ పుడ్డింగ్ చేసుకోవడానికి ముందుగా మనం బ్రెడ్ తీసుకొని కార్నర్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కార్నర్స్ ఏమి వేస్ట్ అవ్వదండి. డ్రై రోస్ట్ చేసుకొని మీరు బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ లో 2 వీక్స్ వరకు ఫ్రెష్ గానే ఉంటుంది. ఇప్పుడు మనం బ్రెడ్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి బ్రెడ్ ని చూపించిన విధంగా చిన్నగా తుంచుకొని మిక్సీ పట్టుకోండి. చిన్నగా తుంచుకోవడం ఎందుకు అంటే మీకు ఈవెన్ గా క్రష్ అవుతుంది. మీరు అలాగే వేసుకుని ఇస్తే కొన్ని నలుగుతే కొన్ని నలగో, అందుకని తుంచి వేసుకున్నాం అంతే. అలా అన్ని బ్రెడ్లని మిక్సీ పట్టుకున్నాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బేస్ కోసం క్యారమెల్ ప్రిపేర్ చేసుకుందాం. క్యారమెల్ చాలా ఈజీ అండి. ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని 1 టీ స్పూన్ వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని వదిలేసేయండి. మరీ ఎక్కువ కలిపి క్రిస్టల్స్ ఫామ్ అయిపోతుంది కాబట్టి ఒకసారి కలిపి వదిలేస్తే మీకు ఆ షుగర్ అంతా కరిగి డార్క్ బ్రౌన్ కలర్ లో ఫామ్ అవుతుంది. దాన్ని క్యారమెల్ అంటాము. చూసారు కదా, మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసింది. సో క్యారమెల్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పుడ్డింగ్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు షుగర్ వేసుకొని 2 కప్పులు పాలు పోసుకొని షుగర్ కరిగేంత వరకు పాలు మరగండి. ఇప్పుడు మనకి షుగర్ కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అని మీకు మార్కెట్ లో దొరుకుతుంది. ఏ సూపర్ మార్కెట్ లో అయినా కిరాణా షాపులో అయినా ఈజీగా దొరుకుతుంది. ఆ కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుని కలుపుతాం. ఇది కస్టర్డ్ పౌడర్ వేయగానే మీకు పలచగానే ఉంటుంది పాలు లాగే, కానీ అది కలుపుతూ ఉండే కొద్దీ మీకు చాలా థిక్గా వచ్చేస్తుంది అనమాట. ఆ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలి. చూసారు కదా, మనకి థిక్గా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ ఉంది కదా, బ్రెడ్ క్రమ్స్, దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. మనము ఎండ్స్ ఎందుకు ఎడ్జెస్ బ్రెడ్ ఎందుకు తీసేసాము అంటే మనకి మొత్తం ఆ పుడ్డింగ్ అంతా ఒక ఈవెన్ కలర్ లో రావడం కోసం తీసేసాము అనమాట. సో బ్రెడ్ కూడా వేసుకొని బాగా కలుపుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుని మనం క్యారమెల్ చల్లబడ్డాక గట్టి పడుతుంది అనమాట. మీరు క్యారమెల్ చేసుకోగానే వేడి మీద ఇది వేయకూడదు, రెండు మిక్స్ అయిపోతాయి. సో క్యారమెల్ చేసుకొని కొంతసేపు అయ్యాక అది గట్టి పడుతుంది అనమాట. దానిపైన ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ వేసుకొని ట్యాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేయాలన్నమాట. ఆవిరి మీద ఉడికించుకుంటాం. దానికి ఇడ్లీ ప్యాన్ తీసుకొని కింద ఒక ప్లేట్ పెట్టాను, ఆవిరి డైరెక్ట్గా తగలకూడదు. దానిపైన మనం గిన్నె పెట్టుకుని 1 నిమిషాలు ఉడికించుకుందాం. ఉడికిందో లేదో చూడాలంటే ఒక టూత్ పిక్ కానీ ఒక నైఫ్ కానీ ఇన్సర్ట్ చేసి చూస్తే మీకు అది క్లీన్ గా బయటకు వచ్చేయాలి. అలా వచ్చేసిందంటే పుడ్డింగ్ ఉడికినట్టు. అంత రివర్స్ చేసుకుంటే మనకి ఇలా చూపించిన విధంగా వస్తుంది అనమాట. క్యారమెల్ అంతా కొంచెం ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి చూడడానికి చాలా బాగుంది కదా, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. పుడ్డింగ్ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా దీంతో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.